అంటే వికృత క్రీడలు ఆడారు వాళ్ళందరినీ కూడా చట్టపరంగా నేను ఇష్యూ చేసి తీసుకుంటాను అంటున్నారు. వెయిట్ చేయదు, ఎందుకంటే 2 మంత్స్ అవుతుంది. ఇక్కడ ఒకటేనండి, కక్షలు కార్పణ్యాలు కాదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను గాడిలో పెట్టాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతివాడు కూడా సుఖంగా జీవించాలనేది కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావారు, వీళ్ళందరూ వీళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉందండి. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. నేను ఇంకోటి కూడా చెప్పాలి, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన రోజు నుంచే ఆ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అక్రమంగా కేసులు పెడతాం, అసలు ఎఫ్ఐఆర్ కూడా లేకుండా వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద పార్టీ వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా కూడా వాళ్ళని అక్రమంగా జైల్లో పెట్టినటువంటి సందర్భాలు ఎవరు మర్చిపోవట్లేదండి ఇక్కడ. కాకపోతే ఏంటంటే దానికి ఒక సమయం ఉండేది, ఖచ్చితంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వీళ్ళు కోర్టుల నుంచి తప్పించుకోకుండా ఏ విధంగా కట్టడి చేయాలో ఆ విధంగా చేస్తున్నారండి. దీని వెనకాల ఒక ఇప్పుడు రెడ్ బుక్ ఇంకా ఓపెన్ కాలా, రెడ్ బుక్ ఓపెన్ కాకముందే వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ 36 మందిని చంపేశారని అక్కడ ఏదో మాటలు చెప్పడం, అక్కడ ఎదురే మరి ఆ రోజు ఉన్నటువంటి శాంతి భర్త మదన్ మోహన్ వెళ్ళి లేదండి వీళ్ళు తప్పుడోళ్ళు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పరువు పోయిందండి. అక్కడ ఇక అక్కడ నేతలకి ఈయన మొగం చూపించుకోవాలంటే చూపించుకోలేనటువంటి పరిస్థితి, ఇటువంటి ఇంకా జరుగుతున్నాయి. విజయసాయిరెడ్డి మాట్లాడేటువంటి కారుపోతలు కావచ్చు, వాళ్ళ నాయకులు మాట్లాడేటువంటి విధానాలు ఇవన్నీ కూడా అన్ని ఏమి మర్చిపోరండి, ఇవన్నీ కూడా రిజిస్టర్ చేస్తున్నారు, చర్యలు తీసుకుంటారండి. సరే రాష్ట్రంలో ఇదే విధంగా ఉంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి ఎవరు రారండి? ఈ రాష్ట్రం ఇప్పటికే ఆర్థికంగా దూరంగా వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అదేవిధంగా కార్యకర్తలు నాయకులు బాగుండాలి. దీంతో పాటు ప్రధానంగా మీరు చూడండి అండి, యువత అసలు అన్యాయం అయిపోయిందండి. గంజాయి మత్తులు ఊగుతూ తూగుతూ ఇక్కడ చదివే ఒక విధంగా చెప్పాలంటే గాడి తప్పింది. అటువంటి వాటిని అన్నింటినీ కూడా స్వీకరిస్తున్నారు. ఇప్పుడు మేము ప్రజా సమస్యల మీద వినతలు స్వీకరించి గ్రీవెన్స్ పెట్టినప్పుడు 80% మొత్తం కూడా ఈ ల్యాండ్ ఇష్యూలే, రెవెన్యూ ఇష్యూలే వస్తున్నాయండి. దీని తర్వాత గంజాయి మత్తులు ఏ విధంగా అరాచకాలు చేశారు, ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. నేనేమంటానంటే ఒక పరిణితి చెందినటువంటి నాయకుడు రాష్ట్రాన్ని ముందులకు తీసుకెళ్లాలని చెప్పి ప్రజలు అవుట్ ట్రేడ్ గా మ్యాండేటరీ ఇచ్చారు. ఇప్పుడు మా అడిసిమల్లి శ్రీనివాసరావు గారు చెప్పినా మా సోదరు చెప్పినా కూడా ఎలా ఉందంటే వాళ్ళు చేశారు, మీరు ఎమ్మటనే నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు. ఖచ్చితంగా మాకు ఉండిద్ది, మమ్మల్ని కొట్టారండి డిబేట్లో మాట్లాడి. సాక్ష్యాలు ధ్వంసం చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు సాక్ష్యాల ధ్వంసాలు జరుగుతున్నాయి కదా. మొన్న చూసాం కదా కలెక్టర్ కార్యాలయానికి నిప్పు పెట్టడం, లేదంటే ఇవన్నీ ఇట్లాంటి కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అక్కడ. ఓ కాదండి, ఒక విధ్వంసకారుడు ఏ విధంగా చేస్తాడు? తాడేపల్లి ప్యాలెస్ వదిలేసి బెంగళూరులో కూర్చొని ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి, ఈ రాష్ట్రంలో మళ్ళీ ఏదో ఒకటి చేయాలని చెప్పి అతను కుట్రలు పన్నుతున్నారు. అతను ట్రాప్ లో మనం పడకూడదనేదేనండి. ఇక్కడ ఏంటంటే సిస్టమేటిక్, ఇదిగో ఇతను తప్పు చేశాడు, ఖచ్చితంగా అతనికి ఏ విధంగా శిక్షలు వేయాలి అని మొత్తం రెడీ అవుతున్నాయండి. ఒక్క నెల ఓపిక పట్టండి, రెడ్ బుక్ ఓపెన్ అయిపోయింది. మీరు రెడ్ బుక్ అంటున్నారు, ఆ రెడ్ బుక్ చూస్తే జనాలు కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఏం రాసుకున్నారో వాళ్ళేమో కామెంట్లు అటువైపు నుంచి చేస్తున్నారు. రెడ్ బుక్ అనేది తీసుకున్నారు, దాంట్లో పూర్తిగా కక్ష సాధింపు చర్యలు అదని. కానీ నాకు తెలిసి ఆ మీనింగ్ రెడ్ బుక్ అనేది వేరే ఏదో చెప్తా ఉన్నారు దానికి సంబంధించి.